అందరికి నమస్కారం. నా పేరు జాఫర్. నేను ఈరోజు మనం జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా తెలుగు టాపిక్ ఏదైతే ఉందో వాటిలో ఫస్ట్ మనం జాతీయాలను చూడడం స్టార్ట్ చేసాము. ఓకే, సో జాతీయాలలో లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ ఒక 10 జాతీయాలను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈరోజు వీడియోలో భాగంగా మనం ఇంకొక 10 జాతీయాలను తీసుకొని వాటి వివరాలను తెలియజేయబోతున్నాము. సో లాస్ట్ వీడియోలో మనం శ్రీరామ రక్ష తర్వాత కాలక్షేపం అంటే వృధాగా టైం స్పెండ్ చేయడం, గుండెలు బలపడం అంటే మిక్కిలి బాగాతో ఉండడం, తర్వాత పొరిటిలోనే సంధి కొట్టడం అంటే పని మొదలు పెట్టగానే ఇబ్బంది రావడం, తర్వాత కలుపు తీయడం అంటే చెడును ఏరివేయడం అని చెప్పి, గ్రామం ఉద్ధరణం అంటే గ్రామాన్ని ఉద్ధరించడం అని చెప్పి, ఉన్నదంతా ఓడించుకోవడం అంటే ఏమీ మిగలకుండా ఆరెల్స్ పూర్తిగా నాశనం కావడం అని చెప్పి, గీటు రాయి అంటే మెజర్మెంట్ కానీ ప్యూరిటీ కానీ అని చెప్పి, తర్వాత రూపం అప్పడం అంటే ఆకారమే లేకుండా కొలాప్స్ చేయడం నశింపజేయడం అని చెప్పి, కారాలు మిరియాలు నూరడం అంటే మిక్కిలి కోపంతో అని చెప్పి మనం లాస్ట్ వీడియోలో చూసుకున్నాము. సో ఈరోజు వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి స్వస్తి వాచకం. స్వస్తి వాచకం అంటే స్వస్తి చెప్తున్నామని చెప్తే బాగా చెప్తున్నట్టు, ఎండ్ చెప్తున్నట్లు, లేకుంటే పూర్తిగా పూర్తి చేసి అయిపోయిందని చెప్పి కంప్లీట్ చేసినట్లు చెప్తున్నట్టు మీనింగ్ వస్తుంది. స్వస్తి వాచకం అంటే ఇక్కడ మీనింగ్ ఏముందంటే ముగింపు చెప్పడం. సో స్వస్తి వాచకం అంటే ఎండ్ టైటిల్ అంటారు కదా, ఎండ్ టైటిల్ లాగా ముగింపు చెప్పడం, లేకుంటే విరమించడం, లేకుంటే పూర్తి చేయడం. సో ఒక పనిని పూర్తి చేసినప్పుడు నేను ఆ పనికి స్వస్తి వాచకం పలికాను అనే మీనింగ్ లో మనకు ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నీరు కారిపోవడం. నీరు కారిపోవడం అంటే నిరుత్సాహపడడం, నిరసించిపోవడం. సో మనం ఎంత పని చేస్తున్నా కూడా కొన్నిసార్లు మనం చేసే పని మనకు పూర్తి రిజల్ట్ ఇవ్వదు. సో అట్లాంటి సిచ్యువేషన్ లో మనం నేను ఎంత కష్టపడ్డా కూడా నా చదువులో మంచి మార్కులు తాలేకపోతున్నాను, నా కష్టం అంతా కూడా ఈరోజు నీరు కారిపోయింది అని చెప్పి అలా ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాలధర్మం చెందడం. కాలధర్మం చెందడం అంటే మరణించడం, చనిపోవడం. సో ఎక్కడైతే ఈ మరణించడం, చనిపోవడం అనే వర్డ్ సంబంధించి ఒక సెంటెన్స్ లో రావాలనుకుంటాయో అక్కడ మనం ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి తునాతునకలు. తునాతునకలు అంటే ముక్కలు ముక్కలుగా కావడం, భగ్నం కావడం, నాశనం కావడం. ఏదైనా నాశనం కావడం అనే వర్డ్ వచ్చినప్పుడు కానీ, భగ్నం కావడం అనే వర్డ్ వచ్చినప్పుడు కానీ, ముక్కలు ముక్కలుగా కావడం అనే వర్డ్ కానీ వచ్చినప్పుడు ఈ తునాతునకలు అనే మీనింగ్ ని మనం వాడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి చిందులు వేయడం. చిందులు వేయడం అంటే కోపంతో అరుస్తూ గంతులు వేయడం. ఎప్పుడైతే మిక్కిలి కోపంతో అరుస్తూ గంతులు వేస్తూ ఉంటారో అట్లాంటి సిచ్యువేషన్ లో మనం చిందులు వేయడం అనే జాతీయాన్ని వాడడం జరుగుతుంది. తర్వాత మూన్నాళ్ళ ముచ్చట. మూన్నాళ్ళ ముచ్చట అంటే కొద్ది కాలం ఉండే ఆనందం. సో వీడి ఆనందం అంతా మున్నాళ్ళ ముచ్చటరా అని మనం ఎప్పుడన్నా మన వర్డ్స్ లో వాడుతూ ఉంటాం. మున్నాళ్ళ ముచ్చట అంటే ఎనీథింగ్ విచ్ ఇస్ టెంపరీ, ఆ జాయ్ కానీ ఏదైనా కానీ కొద్ది కాలం మాత్రమే ఉంటే దాటిని మున్నాల ముచ్చట అని చెప్తాము. నెక్స్ట్ భగీరథ ప్రయత్నం. భగీరథ ప్రయత్నం అంటే ఎక్కువ కష్టపడి సాధించడం, తీవ్ర ప్రయత్నం చేయడం. ఎప్పుడైతే హార్డ్ వర్క్, ఫుల్ హార్డ్ వర్క్ చేసి రిజల్ట్ సంపాదించుకుంటారో అప్పుడు ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నిమ్మకు నీరెత్తినట్లు అంటే ఏమి పట్టనట్లు, అంటే అతను దాని గురించి ఎటువంటి కాన్సన్ట్రేషన్ కానీ ఎటువంటి ఇంట్రెస్ట్ కానీ తీసుకున్నప్పుడు దానికి మనం నిమ్మకు నీరెత్తినట్లు అని చెప్పి మనం జాతీయాన్ని వాడతాము. సో దాని మీనింగ్ వచ్చేసి ఏమి పట్టినట్లు ఉండడం, నిరాసక్త చూపడం అని చెప్పి, ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం అనేది ఇక్కడ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ పుస్తకాల పురుగు. పుస్తకాల పురుగు అంటే ఎక్కువగా చదవడం, మితిమీరి చదవడం. సో ఎప్పుడు చూసినా ముక్కులు ముందు వేసుకుని చదివే వారిని మనం పుస్తకాల పురుగు అని చెప్పి చెప్తాము. తర్వాత వచ్చేసి
మంత్రాలకు చింతకాయలు రావడం. సో మంత్రాలకు చింతకాయలు రావడం, సో మంత్రాలకు చింతకాయలు రావడం అనేది ఎలా అయితే సంబంధం లేకుండా ఉందో దాని మీనింగ్ కూడా సంబంధం లేదని చెప్పడానికి ఈ జాతీయాన్ని వాడతారు. సో మనం మాట్లాడే మాటలకి మనం చేసే పనులకు సంబంధం లేనప్పుడు కొన్నిసార్లు అట్లాంటి సిచ్యువేషన్లో ఏదైనా రెండు పనుల్లో ఒక పనికి ఇంకో పనికి సంబంధం లేనప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ మనకు ఈ జాతీయాన్ని వాడతాము. ఈ జాతీయం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మంత్రాలకు చింతకాయలు రాలడం. నెక్స్ట్ వచ్చేసి అగ్రతాంబూలం. అగ్రతాంబూలం అంటే మీకు టాప్ లెవెల్ ప్రయారిటీ. సో టాప్ లెవెల్ ప్రయారిటీ మీనింగ్ వస్తుంది అంటే ముందుగా గౌరవించడం. సో వాళ్ళకి ఏదైనా దాంట్లో మనం టాప్ లెవెల్ ప్రయారిటీ ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళకి అగ్రతాంబూలం ఇచ్చారు అని చెప్పి చెప్తారు. సో అగ్రతాంబూలం అంటే ముందుగా గౌరవించడం. తర్వాత ఉలుకు పలుకు లేకపోవడం అంటే ఎటువంటి స్పందన లేకపోవడం అని చెప్పి దాని మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ చూసారంటే స్పందించకపోవడం లేదా మాట్లాడకపోవడం. ఎప్పుడైతే మాట్లాడకపోవడం తర్వాత స్పందించకపోవడం అనే మీనింగ్ వచ్చేటట్లు ఒక సెంటెన్స్ ఉంటుందో అప్పుడు మనం ఉలుకు పలుకు లేకపోవడం అని చెప్పి ఈ జాతీయాన్ని వాడటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మిన్ అందుకోవడం అంటే జనరల్ దాని మీనింగ్ ఏంటంటే ఆకాశాన్ని అందుకోవడం. సో ఆకాశాన్ని అందుకోవడం అనే దానికి మనకు మిన్ అందుకోవడం అనే మీనింగ్ వస్తుంది. సో అసాధ్యాన్ని సాధించిన సందర్భంలో ఎప్పుడైనా అసాధ్యం అనే పనిని సాధిస్తారో అప్పుడు ఆ సందర్భంలో మనకు మిన్ అందుకోవడం అనే జాతీయాన్ని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గజ్జె కట్టడం. సో ఎలా అయితే నాట్యానికి గజ్జె కడతారో, ఒక నాట్యం చేయాలంటే స్టార్టింగ్ లో ఒక గజ్జె కడతారో, సో ఆ విధంగా ఏదైనా ఒక పని, ఆ నాట్యం అనేది కూడా ఒక పనే కాబట్టి ఏదైనా ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు దానికి వచ్చేసి ఇండైరెక్ట్ గా జాతీయం ద్వారా తెలుపాలనుకున్నప్పుడు గజ్జె కట్టడం అని చెప్పి ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ దిక్కులు పిక్కటిల్లడం. దిక్కులు పిక్కటిల్లడం అంటే పెద్ద ధ్వని అంతరా వ్యాపించడం. సో ఒక పెద్ద సౌండ్ అనేది అన్ని డైరెక్షన్స్ లో వెళ్ళినప్పుడు దిక్కులు పిక్కటిల్లడం అని చెప్పి ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డబ్బు గుంజడం అంటే అన్యాయంగాను అక్రమంగాను ఎదుటివారి నుంచి డబ్బులు తీసుకోవడం అనే మీనింగ్ లో ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది. సో ఇదండి ఈరోజు మనం చూసినటువంటి జాతీయాలు. సో వీటికి సంబంధించినటువంటి క్లియర్ ఐడియా మీకు వచ్చిందని అనుకుంటున్నాను. సో ఒకసారి ఈ అన్ని జాతీయాలు మొత్తం 35 జాతీయాల దాకా ఈరోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేయడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఆ వర్డ్ తర్వాత దాని మీనింగ్ అది ఏ సమయంలో వాడతారని చెప్పి మనం క్లియర్ కట్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇదే విధంగా మనం నెక్స్ట్ రాబోయే వీడియోస్ లో ఒక క్వశ్చన్స్ రూపంలో మనం జాతీయాలను చూద్దాము. సో జాతీయాలే కాకుండా APPSC జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కు సంబంధించినటువంటి తెలుగు టాపిక్ ఏతంలో దాంట్లో ఉన్నటువంటి అన్ని గ్రామర్ పాయింట్స్ కూడా మనం ఈ వీడియో ఛానల్ ద్వారా మీకు అందివ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.